हाई एवरीवन वेलकम टू श्रीहास तेलुगु चैनल नेनु मी भवानीनी अंदर की नमस्कार अंडी। कार्तीक मासंलो मोदटी सोमवारं पाड्यमी वच्चिंदी अंदुकनी एर्ली मार्निंग 3 to 5 लोपु अंटे सूर्युडु उदयिंचे लोपु मनं तुलसी कोट मुंदु इलागा पुवोत्तुलतो मनं इलागा पूज चेसुकुंटां कदा इला नेनु कूडा चेसुकुन्नानु। చూసారండి తులసి కోట ముందు శ్రీమన్నారాయణ స్వామికి ఇలాగా చేసుకోవాలి। ఇప్పుడు కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూద్దాం। కొబ్బరి ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని మనం ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకోవాలి। ఈ మిక్సీ పట్టే లోపు మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో అంతకు తగ్గట్టు ఇప్పుడు నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 6 గ్లాసెస్ వాటర్, ఇంకా లేదంటే ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు। తీసుకొని ఇలాగా బాయిల్ చేసుకోవాలి, వాటర్ ని మరిగించుకోవాలి। మిక్స్ పట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ కొబ్బరిని ఈ వాటర్ లో వేసుకోవాలి। వేసుకొని 5 టు 10 నిమిషస్ ఉంచుకోవాలి, అంటే కొబ్బరంతా వాటర్ లోకి మిల్క్ టైప్ లో వస్తుంది, కోకోనట్ మిల్క్ అంటారు కదా ఆ టైప్ లో। ఇది అల్లం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ తిన్నోళ్ళు ఉంటారు కదా అందుకని। ఇప్పుడు నేను ఒక pan తీసుకొని అందులో పుదీనా, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నెయ్యి, నూనె అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। ఈ ఫ్రై అయ్యాక కోకోనట్ మిల్క్ తీసుకుంటాం, కొబ్బరి పాలు, ఈ కొబ్బరి పాలు బాగా ఆ కొబ్బరి అంతా పక్కన పెట్టుకోవాలి, బాగా పిండి పక్కన పెట్టుకొని ఆ మిల్క్ ని వేసుకుంటున్నాం। చాలా టేస్టీగా ఉంటుంది, ఇందులో ఆనియన్స్ వేయలేదు, టమాటా వేయలేదు। కొబ్బరి రైస్ లో మన గుళ్ళో పెడతారు, మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో తెలియదు, చాలా టేస్టీగా ఉంటుంది। పుదీనా స్మెల్ వస్తూ, నెయ్యి స్మెల్ వస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి। చాలా సింపుల్ గా అయిపోతుంది। ఇలాగా బాగా బాయిల్ అవ్వాలి, బాగా మరిగించుకోవాలి వాటర్ ని। ఒక 5 నిమిషస్ బాగా మరిగించుకున్నాక ఇందులో మనం రైస్ వేసుకోవాలి। చూడండి రైస్ వేసుకున్నాను కదా, ఫస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। రైస్ సగం ఉడికేదాకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్ లోకి ఉంచుకోవాలి। చాలా చాలా టేస్టీగా ఉంటది, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా। కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం, వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ధనియాల పౌడర్ అంటే ధనియాలు యాలకులు వేసి మిక్స్ చేసిన పౌడర్, మినిమం 15 నిమిషస్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ ని మగ్గనించుకోవాలి। చూడండి పర్ఫెక్ట్ గా మగ్గింది, చాలా టేస్టీగా ఉంటది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్। ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని